హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమన్వి తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో భాగంగా ఇంట్లోనే స్వచ్ఛమైన కొబ్బరి నూనెను ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఏ కెమికల్స్ లేకుండా ఇంట్లోనే స్వచ్ఛంగా ఈ విధంగా కొబ్బరి నూనెను తయారు చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఓకేనా? ఇప్పుడైతే మనం ప్రాసెస్ లోకి వచ్చేద్దాం. కొబ్బరికాయ ముక్కలను ఈ విధంగా రెండుగా పగలగొట్టిన కొబ్బరికాయలను, కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా టెంక అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకుంటూ కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కొబ్బరి పాలను తయారు చేసుకోవాలి. చూసారా అండి, ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా. ఈ విధంగా కొబ్బరికాయ ముక్కలను యాడ్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ అన్ని కొబ్బరి ముక్కల నుండి కొబ్బరి పాలను యాడ్ తయారు చేసుకోవాలి. ఇది చాలా అంటే చాలా మంచిదండి. మనం వంటలోకి వాడుకున్న తర్వాత హెయిర్ ఆయిల్గా ఉపయోగించుకున్న చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇందులో ఏ కెమికల్స్ ఉండవు కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇది నెల నుండి 2 నెలల పాటు మనకు నిల్వ ఉంటుందండి. ఒక్కసారి చేసుకున్నారంటే నెల వరకు, నెల నుండి ఫ్రిడ్జ్లో కనుక పెట్టినట్లయితే 3 నెలలైనా నిల్వ ఉంటుందండి. చూసారా, కొంచెం కొంచెంగా మిక్సీ తిప్పుకుంటూ మనం కొబ్బరి పాలను తయారు చేసుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా అంటే చాలా ఫ్రెష్ ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో పైన ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ విధంగా మనం కొబ్బరి పాలను మెత్తగా కొబ్బరి ముక్కలను గ్రైండ్ చేసుకొని వాటర్ పోసుకుంటూ ఈ విధంగా కొబ్బరి పాలను ఒక గిన్నెలోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ పిప్పి మొత్తం ఉంటుంది కదండి, కొబ్బరి పిప్పి, అదంతా వేరవుతుంది స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా చేయండి. చాలా అంటే చాలా రిచ్ ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. కొనుక్కున్న దానికంటే 100 రెట్లు బాగుంటుంది. ఈ విధంగా మనం కొబ్బరి నుండి కొబ్బరి పాలను సపరేట్ చేసుకోవాలి. మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకోండి. మనం వంటలోకి వాడుకున్న తర్వాత చిన్నపిల్లలకి రాస్తాం కదండి కొబ్బరి నూనె, అదేవిధంగా చిన్నపిల్లలకి బాడీ మసాజ్కైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది దీనిలో ఏమీ కెమికల్స్ ఉండవు కాబట్టి చాలా బాగుంటుందండి. ఈ విధంగా 2-3 సార్లు పట్టుకుంటూ, మిక్సీ పట్టుకుంటూ కొబ్బరి పాలు అన్నిటినీ సపరేట్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ అయినా పర్లేదండి, ఎందుకంటే మనం కవర్ తర్వాత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వాటర్ ఎక్కువ అయినా ఏం కాదు, బయటికి వెళ్ళిపోతుంది. దీనికి కొలతలు అంటూ ఏమీ ఉండవు. ఈ విధంగా వాటర్ పోసుకుంటూ కొబ్బరి పాలను సపరేట్ చేసుకోవడమే అండి, అంత ఇంత అంటూ ఏమి కొలతలు ఉండవు. పచ్చి కొబ్బరి, ఫ్రెష్ కొబ్బరిలో ఇంకా నూనె ఎక్కువ వెళ్తుందండి. నేను కొబ్బరి కొట్టిన తర్వాత 2వ రోజు చేశాను కాబట్టి తక్కువ క్వాంటిటీలో వెళ్ళింది. కానీ మనం పచ్చి కొబ్బరి నుండి డైరెక్ట్గా కొట్టిన వెంబడే చేసినట్లయితే బాగా వెళ్తుందండి ఆయిలు. ఈ విధంగా మా కొబ్బరి ముక్కలలోని ఈ కొబ్బరి పాలను అన్నిటినీ సపరేట్ చేసుకోవాలండి. అన్ని కొబ్బరి ముక్కల నుండి కొబ్బరి పాలను తీసుకోవాలి.
చాలా ఈజీ అండి. ఒక్కసారి మనం ఎక్కువ క్వాంటిటీలో కనుక తయారు చేసుకున్నట్లయితే నెల నుండి 2 నెలల వరకు వాడుకోవచ్చండి ఈ ఆయిల్ని. ఇంకా ఎక్కువ రోజులైనా ఉంటుంది కానీ కొద్దిగా స్మెల్ తగ్గిపోతుందండి, అంతే, పాడవదు కానీ స్మెల్ తగ్గిపోతుంది. చూసారా, ఈ విధంగా ముక్కలను యాడ్ చేసుకుంటూ, వాటర్ని యాడ్ చేసుకుంటూ కొబ్బరి పాలను తీసుకోవాలి. ఈ విధంగా కొబ్బరి పాలు అన్నీ కూడా రెడీ అయిన తర్వాత ఒక వైట్ కవర్లోకి ఈ పాలను యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక మొలకు లేదా సింక్లోని నల్లకు ఈ ఆలాడ తీసుకోవాలండి, అంటే వేలాడ తీయాలి. కానీ ఈ కవర్కి రంధ్రం పడిందండి, నేను చూసుకోకుండా ఇందులో యాడ్ చేశాను, అందుకే తర్వాత మళ్ళీ వేరే కవర్లో పోసానండి. చూసారా, ఈ కవర్లో రంధ్రం ఉందండి, ఈ కవర్కి నేను చూసుకోలేదు. చూసుకున్న తర్వాత మళ్ళీ వేరే కవర్లోకి కవర్కి రంధ్రం లేకుండా చూసుకోవాలండి, ఎందుకంటే మొత్తం కొబ్బరి పాలు కింద నేల పాలవుతాయి రంధ్రం ఉంటే. నేను చూసుకోలేదు కాబట్టి పోసేసానండి. ఆ తర్వాత మళ్ళీ వేరే కవర్లోకి పోసాను. వైట్ కవర్లో పోసుకోండి, చాలా ఈజీగా ఏర్పడుతుందండి. కానీ నా దగ్గర వైట్ కవర్ అవైలబుల్ లేక ఈ కవర్లో పోసుకున్నాను. ఈ విధంగా కొబ్బరి పాలన్నీ కవర్లో పోసుకొని మనం సింక్ దగ్గర నల్ల ఉంటుంది కదండి, ఆ నల్లకు ఒక 2 నుండి 3 గంటలు వేలాడ తీయాలి. ఈ విధంగా వేలాడ తీయడం వల్ల మనం కొబ్బరి పాలు తయారు చేసాం కదండి, ఆ కొబ్బరి పాల నుండి కొబ్బరి పిప్పి మరియు అంటే చిక్కటి ద్రావణం మరియు వాటర్ లాంటి ద్రావణం సపరేట్ అవుతాయండి. ఈ విధంగా సపరేట్ అవ్వడం కోసం మనం ఈ కవర్ని 2-3 గంటల పాటు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేలాడ తీయాలి. చూసారా, లైట్గా సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ విధంగా 2-3 గంటలు వేలాడ తీసిన తర్వాత చూసారా అండి, కవర్లో మీకు ఏర్పడుతుందా, పై పిప్ అంతా పై వరకు వచ్చింది, కింద వాటర్ శాతం ఉంది కదండి, ఈ వాటర్ శాతాన్ని మొత్తం చిన్న రంధ్రం చేసి కవర్కి వాటర్ అంతా బయట పడపోసి ఈ పిప్పిని మాత్రం ఒక గంజులోకి లేదా ఒక గిన్నెలోకి తీసుకోండి. వాటర్ అంతా బయట పడపోసి ఈ విధంగా పిప్పిని ఒక గంజులోకి తీసుకోండి. నేను వాటర్ అంతా బయట పడపోసానండి, ఆ క్లిప్ మిస్ అయింది. వాటర్ శాతం మొత్తం బయట పడపోసి ఈ పైన పేరుకున్న పిప్పిని మొత్తం ఈ విధంగా గంజులోకి తీసుకోండి. కవర్కి చిన్న రంధ్రం చేసి వాటర్ అంతా బయటికి పంపించండి, కవర్ని కదిలించండి. చూసారా, కింది నుండి చిన్న రంధ్రం చేసి వాటర్ అంతా బయటికి పంపించాలి. ఈ గంజును మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టి ఆయిల్ అయ్యేంత వరకు ఒక 5 నుండి 10 నిమిషాల్లోనే ఆయిల్ రెడీ అయిపోతుందండి. దీనికి ఎక్కువ ఖర్చు కూడా మనకు ఉండదండి. చూసారా, ఈ విధంగా మనం వేడి చేసుకోవాలి. దీనికి చాలా చాలా ఏమీ ఖర్చు ఉండదండి. మనం అప్పుడప్పుడు పండగలప్పుడు కానీ మన ఇంట్లో వ్రతాలప్పుడు కానీ కొబ్బరి కొడుతూ ఉంటాం కదండి కొబ్బరికాయలను, ఆ విధంగా కొట్టిన కొబ్బరికాయల నుండి కూడా ఈ ఆయిల్ తయారు చేసుకోవచ్చండి. లేదా అంటే మనం సపరేట్గా కొనుక్కొచ్చుకొని కూడా తయారు చేసుకోవచ్చు, అది పెద్ద కాస్ట్ ఏం కాదు కదండి. చూసారా, ఈ విధంగా వేడవడం స్టార్ట్ అయింది కదండి. వేడవడం స్టార్ట్ అయిన 5 నుండి 10 నిమిషాల్లోనే ఆయిల్ తయారవడం మనకు కనిపిస్తుందండి. చూసారా, పైకి బుడగలు బుడగలుగా ఆయిల్ తేలుతుంది. ఈ విధంగా మనం తిరగ తిప్పుకుంటా అంటే కలుపుకుంటూ వేడి చేసుకోవాలి ఈ పిప్పినంతా కూడా. మనం కొబ్బరి పాలను అన్నిసార్లు తీసుకుంటే అంత ఎక్కువ ఆయిల్ వస్తుందండి. నేను 2-3 సార్లు మాత్రమే కొబ్బరి పాలను తీసుకున్నాను. ఇంకా మనకు ఓపిక ఉంటే 3-4 సార్లు కూడా కొబ్బరి పాలను తీసుకోవచ్చండి మిక్సీ చేసేటప్పుడు. ఆ పిప్పిని మళ్ళీ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్ పైకి తేలడం కనిపిస్తుంది కదండి. ఈ విధంగా వేడి చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఆయిల్ ఆటోమేటిక్గా రెడీ అయిపోతుందండి. మనం ఇంట్లో నెయ్యిని తయారు చేసుకుంటాం కదండి, అదే ప్రాసెస్ అండి వేడి చేయడం. చూసారా, ఆయిల్ అంతా మనకు రెడీ అవుతుంది. మొత్తం ఈ విధంగా పిప్పి అంతా సపరేట్ అయ్యే విధంగా కొద్దిగా ఆ పిప్పి అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు
పిప్పి నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం వేడి చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పిప్పి నుండి ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ విధంగా మొత్తం ఆ పిప్పికి పిప్పి, ఆయిల్కి ఆయిల్ సపరేట్ అవుతుందండి. చూసారా, ఆయిల్ అనేది మొత్తం రెడీ అయిపోయిందండి. మనకు ఒక స్ట్రైనర్ ద్వారా, టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి, ఈ విధంగా ఒక టీ స్ట్రైనర్ ద్వారా మనం ఆయిల్ని, ఈ పిప్పిని సపరేట్ చేసుకుంటే మనకు స్వచ్ఛమైన కొబ్బరి నూనె ఇంట్లోనే తయారవుతుందండి. చాలా అంటే చాలా మంచిది. మనం వంటలో వాడుకోవచ్చు, హెయిర్ ఆయిల్గా వాడుకోవచ్చు, మసాజ్ ఆయిల్గా వాడుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. మీరు కొబ్బరి నూనె ఏ టైంలో వాడినట్లయితే ఆ టైంలో ఖచ్చితంగా ఇది అన్ని సందర్భాల్లో వాడుకోవచ్చండి. చూసారా, ఇంత ఆయిల్ వచ్చింది నాకు. ఈ విధంగా స్వచ్ఛమైన కొబ్బరి నూనెను ఇంట్లోనే తయారు చేసుకోండి, కెమికల్ ఫ్రీగా. చాలా అంటే చాలా రిచ్ ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. ఓకేనా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్కి మీరు కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి పెట్టి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత చిన్న గంట సింబల్ వస్తుందండి, దాన్ని కూడా కొట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.